हाय फ्रेंड्स वेलकम टू टेक फ्रेंड्स आईटी एपी डीसेट 2021 मन को वेबसाइट अयिते रेडीगा उंदी सो मन गूगल को वच्चिन तर्वात एपी डीसेट अनि टाइप चेयगाने मन को फस्ट लिंक वस्तुंदी https://apdset.apcfss.in सो इदे लिंक मन को 2020 कूडा उंडेदी सो इप्पुडु 2021 मन को अन्नी डीटेल्स पेट्टेशारु सो लिंक अयिते ओपन अवुतुंदी ఇక్కడ మనకు నోటిఫికేషన్ షెడ్యూల్ అలాగే ఇన్ఫర్మేషన్ బులెటిన్ పేమెంట్ అప్లికేషన్ ప్రింట్ చేయడం అలాంటివన్నీ సో ఇక్కడే మనం అప్లై చేయాలి ప్రింట్ కూడా ఇక్కడే తీసుకోవచ్చు క్యాండిడేట్ డీటెయిల్స్ ఏమైనా మర్చిపోతే ఫర్గెట్ క్యాండిడేట్ అది కూడా ఇచ్చారు పేమెంట్ స్టార్ట్ డేట్ ఎండ్ డేట్ స్టార్టింగ్ ఈ రోజు నుంచి అంటే అక్టోబర్ 1 నుంచి 14వ తేదీ వరకు ఉంటుంది అప్లికేషన్ అయితే ఈ రోజు నుంచి 15వ తేదీ వరకు మనకు టైం అయితే ఉంది సో యూజర్ మాన్యువల్ కూడా ఇచ్చారు సో మీరు ఒకవేళ ఏపీడీసెట్ 2020 ఓల్డ్ లింక్ కావాలంటే ఇక్కడ క్లిక్ చేస్తే మనకు ఓల్డ్ లింక్ కూడా వస్తుంది అయితే మనం నోటిఫికేషన్ అయితే చూద్దాం ఫస్ట్ క్లిక్ చేస్తున్నాను సో మనకు ఓపెన్ అవుతుంది ఒకటి డౌన్లోడ్ అయిపోయి పీడిఎఫ్ వచ్చేసింది గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ సో 2021 నోటిఫికేషన్ ఫర్ ఆన్లైన్ అప్లికేషన్ అని ఇచ్చారు సో ఇక్కడ నోటిఫికేషన్లో చూసుకున్నట్లయితే డీసెట్ 2021 ఇంగ్లీష్ మీడియం సీట్స్ ఆర్ ఆల్సో అవైలబుల్ ఇన్ సర్టెన్ గవర్నమెంట్ డైట్స్ అండ్ ప్రైవేట్ డిఎడ్ కాలేజెస్ టు యాన్ ఎక్స్టెంట్ ఆఫ్ 5000 అప్రాక్సిమేట్లీ అండ్ ది నంబర్ ఆఫ్ సీట్స్ మే వేరీ అట్ ది టైమ్ ఆఫ్ వెబ్ ఆప్షన్స్ ఫర్ ఎలిజిబిలిటీ ప్లీజ్ సీ ది ఇన్ఫర్మేషన్ బులెటిన్ సో మనకైతే ఇప్పుడైతే 5000 వరకు ఉండొచ్చు అప్రాక్సిమేట్లీ సో సీట్లు అయితే వ్యారీ కావచ్చు మనకు వెబ్ ఆప్షన్ టైంకి అని ఇవ్వడం జరిగింది సో ఇన్ఫర్మేషన్ బులెటిన్ చూస్తే ఇంకా క్లియర్గా ఉంటుందని చెప్పడం జరిగింది ఇక్కడ సో డేట్ అండ్ టైము మనకు డీసెట్ 2021 విల్ బీ కండక్టెడ్ ఆన్ 26th October 2021 అండ్ 27th October 2021 ఇన్ ఆల్ 13 districts of the state of AP. The test will be conducted through online in spells. So, ఇక్కడైతే మనకు 26వ తేదీ 27వ తేదీ మనకైతే ఎగ్జామ్ అనేది ఉంటుంది 13 జిల్లాల్లో మనకు సెంటర్లు అనేవి ఉంటాయి ఆన్లైన్ ద్వారా ఎగ్జామ్ పెట్టడం జరుగుతుంది సో ఫీజు అలాగే సబ్మిషను అదిలా చూసుకున్నట్లయితే మనకు 600 రూపీస్ అనేది ఉంది పేమెంట్ గేట్వే వచ్చేసి ఆన్లైన్ ఇది కూడా 14th అక్టోబర్ వరకు మనకు టైం అయితే ఉంటుంది సో ప్రొసీజర్ ఫర్ సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్ ఆన్లైన్ ఇది కూడా ఆన్లైన్లోనే చేసుకోవాల్సి ఉంటుంది సో ఇది కూడా ఈరోజు నుంచే స్టార్ట్ అవుతుంది అక్టోబర్ 1 నుంచి ఎగ్జామ్ సెంటర్స్ మనకు 13 డిస్టిక్లో ఉంటాయి ఏమి ఇచ్చారో చూద్దాం డీసెట్ 2021 షల్ బి కండక్టెడ్ ఇన్ ఆల్ ది 13 డిస్ట్రిక్ట్స్ ఆఫ్ ది ఏపీ స్టేట్ Candidate can choose any district of his her choice for online examination center. If the slot for examination is exhausted in the opted district, nearby district center will be allotted. Ante mana okavela nenu let's say nenu kadapa karnulu anukunna ankonde సో అక్కడ నేను పెట్టాను కర్నూలులో నేను అప్లై చేశాను బట్ ఏం జరిగిందంటే ఇక్కడ ఉన్న సీట్లు అయిపోయాయి అప్పుడు ఏమవుతుందంటే మనకు సెంటర్ అనేది నియర్ బై అనంతపూర్ లేకపోతే కడప ఆ డిస్టిక్లో మనకు అలాట్ చేసే అవకాశం ఉంది ఎలిజిబిలిటీ క్రైటీరియా మనం అంతకుముందు ఒక నేనైతే ఎలిజిబిలిటీకి సంబంధించి సపరేట్గా నేను ఒక వీడియో చేయడం జరిగింది ఆ వీడియో డిస్క్రిప్షన్ కూడా నేను లింక్లో ఇస్తాను లేదంటే మీరు దీన్ని డీటెయిల్గా చదివినా కూడా మీకు ఎలిజిబిలిటీ క్రైటీరియా తెలిసిపోతుంది ఏజ్ లిమిట్ అయితే 17 ఇయర్స్ మినిమం 17 ఇయర్స్ అయితే ఉండాలి సెప్టెంబర్ 1, 2021 కంపల్సరీగా 17 ఇయర్స్ నిండి ఉండాలి ఒకవేళ మీకు 17 ఇయర్స్ లేదు అంటే మీరు ఎలిజిబుల్ కాదు ఒకవేళ మీరు ఇంటర్మీడియట్ చేసినా కూడా ఎలిజిబుల్ కాదు మోర్ దెన్ 17 ఇయర్స్ ఉండొచ్చు సో ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ 10+2 డ్యూరింగ్ 2020 and 2021 ఫైనల్ ఎగ్జామినేషన్స్ ఆర్ ఇట్స్ ఈక్వలెంట్ ఆర్ ఎలిజిబుల్ టు అపియర్ ఫర్ ది ఎంట్రన్స్ టెస్ట్ బట్ దే షుడ్ హ్యావ్ పాస్డ్ ది క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ బై ది టైమ్ ఆఫ్ అడ్మిషన్ సో ఒకవేళ మీరు సెకండ్ ఇయర్ రాసినా ఓకే బట్ అడ్మిషన్ టైం కల్లా అది ఫినిష్ అయి ఉండాలి
ఓకే ది క్యాండిడేట్ షుడ్ హ్యావ్ సెక్యూర్డ్ 50% ఆఫ్ ది మార్క్స్ ఇన్ అగ్రిగేట్ ఇన్ క్వాలిఫైయింగ్ ది ఎగ్జామినేషన్ ఫర్ అపియరింగ్ ది డీసెట్ 2021 ఫర్ బోత్ ఏ అండ్ బి కేటగిరీ సీట్స్ ది మినిమమ్ పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ ఇన్ కేస్ ఆఫ్ scheduled caste scheduled tribe and physical challenged candidate shall however be 45% for both a and b category seats okaver meeru bc sc st alage physically challenged persons kaithe 45% minimum vachi undali migitha vallakandariki kuda 50% aithe vachi undali okay candidate qualify kavali ante oc bc కంపల్సరీగా మినిమం 35% మార్క్స్ అయితే రావాలి క్వాలిఫై కావాలి అంటే ఓకే మిగతా వాళ్ళకి అంటే ఎస్సీ స్కెడ్యూల్డ్ క్యాస్ట్ స్కెడ్యూల్డ్ ట్రైబ్ అండ్ ఫిజికల్ ఛాలెంజ్ క్యాండిడేట్స్ ది మినిమం క్వాలిఫయింగ్ మార్క్స్ ఫర్ అలాట్మెంట్ ఆఫ్ సీట్స్ రిజర్వ్డ్ అండర్ ది రెస్పెక్టివ్ క్యాటగిరీస్ విల్ బి 25% అయితే వచ్చి ఉండాలి దట్ ఈస్ టు సే క్యాండిడేట్ బిలాంగ్స్ టు ఎస్సీ అండ్ ఎస్టీ కమ్యూనిటీస్ షుడ్ సెక్యూర్ 35 మార్క్స్ ఫర్ consideration against seats under OC, NCC, CAP, sports category. ఒకవేళ వేరే సీట్స్ అంటే ఎస్సీ ఎస్టీలో కాకుండా వేరే సీట్స్ మీకు అలాట్ కావాలంటే 35% అయితే మార్క్స్ రావాలి ఓకే ఇది ఎలిజిబిలిటీ ఓకే అలాట్మెంట్ సీట్స్ ఇవన్నీ మీరు కొద్దిగా క్లియర్గా చదవండి ఇప్పుడు వీడియో అయితే లెంతీ అయిపోతుంది మొత్తం చేయాలి అంటే సో ఇక్కడ నోటిఫికేషను 27 సెప్టెంబర్ ఇవ్వడం జరిగింది పేమెంట్ ఫస్ట్ నుంచి 14 అక్టోబర్ వరకు సబ్మిషను 1 అక్టోబర్ నుంచి 15 అక్టోబర్ వరకు లాస్ట్ డేట్ ఆఫ్ ఫీజ్ వచ్చేసి 14th లాస్ట్ డేట్ ఆఫ్ అప్లికేషన్ వచ్చేసి 15th మనకు హాల్ టికెట్స్ అయితే 15th నుంచి 20th అక్టోబర్ లోపు వస్తాయి త్రూ ఆన్లైన్ ద్వారా 21st అంటే జనరేషన్ అన్నారంటే వీళ్ళు ప్రింట్ చేయడం వల్ల స్టార్ట్ చేసేది 15th నుంచి 20 వరకు ఎప్పుడు ఇష్యూ చేస్తారంటే 21st అక్టోబర్ సో డేట్ ఆఫ్ డిసెట్ 21 ఏంటంటే ఎగ్జామినేషన్ ఎప్పుడు ఉంటుంది 26వ తేదీ అలాగే 27 అక్టోబర్ ఉంటుంది రిజల్ట్స్ మనకు 29th అక్టోబర్న రిజల్ట్స్ వచ్చే అవకాశం ఉంది ఓకే ఈ డేట్స్ అన్నీ మీరు చూసుకోండి ఎప్పుడు ఏంటి ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ సెకండ్ ఫేజ్ ఇవన్నీ ఈ డేట్స్ ప్రకారం ఉంటుంది ఏదైనా చేంజ్ ఉంటే వాళ్ళు మళ్ళీ మనకు ఇక్కడ ఈ వెబ్సైట్కి వెళ్ళి చూస్తే మనకు అప్డేట్స్ అనేటివి వస్తాయి ఈ షెడ్యూల్ ఇన్ఫర్మేషన్ కూడా నోటిఫికేషన్లో ఉంది సో ఇన్ఫర్మేషన్ బులెటిన్లో మనకు క్లియర్గా ఉంటుంది దీన్ని కూడా క్లిక్ చేస్తే మీకు ఇన్ఫర్మేషన్ బులెటిన్ వస్తుంది దాన్ని క్లియర్గా 1-2 సార్లు చదవండి పేమెంట్ చేయాలంటే ఇక్కడ క్లిక్ చేస్తే ఈరోజు ఓపెన్ అవుతుంది ఎందుకంటే ఈరోజు నుంచే కాబట్టి ఓపెన్ అవుతుంది సో ఇక్కడ క్యాండిడేట్ నేమ్ కంపల్సరీగా మీరు ఎస్ఎస్సి మార్క్ లిస్ట్లో ఎలా ఉందో అలాగే క్యాండిడేట్ నేమ్ ఇవ్వాలి డేట్ ఆఫ్ బర్త్ కూడా 10th క్లాస్ మార్క్ లిస్ట్ ప్రకారం ఇవ్వండి మొబైల్ నంబర్ కంపల్సరీ ఇదే మీ కాంటాక్ట్ మీకు ఎప్పుడైనా ఏదైనా కావాలన్నా ఒకవేళ మీరు మర్చిపోయినా కూడా క్యాండిడేట్ మొబైల్ నంబర్ అనేది కంపల్సరీ సో ఇదైతే మీరు ఈ ఎగ్జామ్ అయిపోయేంత వరకు అంటే మీరు సీట్ అలొకేట్ అయ్యేంత వరకు ఈ నంబర్ అయితే మారకూడదు ఏదైతే పర్మనెంట్గా మీరు వాడుతున్నారో ఆ మొబైల్ నెంబరే ఇవ్వండి మధ్యలో డిస్కనెక్ట్ అయితే మీ డీటెయిల్స్ అన్నీ రావు సో క్యాండిడేట్ ఆధార్ నంబర్ ఇవ్వాలి సో అమౌంట్ వచ్చేసి 600 రూపీస్ వెరిఫికేషన్ కోడ్ అని ఇచ్చారు అంటే కింద ఇచ్చారు కదా ఇక్కడ క్యాపిటల్ ఎఫ్ 3D క్యాపిటల్ D P 2 అని ఉంది కదా ఇది ఇవ్వాలి అక్కడ ఎగ్జాక్ట్గా ఇక్కడ ఎలా ఉందో అలాగే ఉంటుంది దీని మధ్యలో స్పేసెస్ అయితే ఉండవు ఓకే ఇచ్చిన తర్వాత మీరు ఆ యాక్సెప్ట్ టర్మ్స్ అని ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ప్రివ్యూ ఫామ్ అని ఉంది నేనైతే నా దగ్గర జెన్యున్ డీటెయిల్స్ అయితే నా దగ్గర లేవు కాబట్టి నేను ఇక్కడ క్లిక్ చేయలేకపోతున్నాను ఓకే మీరైతే ఈ పేమెంట్ ఫామ్లోకి వెళ్ళిపోతే నెక్స్ట్ ఇంటర్నెట్ బ్యాంకింగ్ లేకపోతే కార్డు ద్వారా అలా ఉంటుంది సో ఆన్లైన్ ద్వారానే ఉంది ఇది మనకు ఆఫ్లైన్ మోడ్ అయితే ఇక్కడ ఇవ్వలేదు ఓకే అప్లికేషన్ ఫాము ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత క్యాండిడేట్ లాగిన్ అని ఉంది కదా ఇక్కడ క్లిక్ చేస్తే మీకు క్యాండిడేట్ ఒక ఐడి డేట్ ఆఫ్ బర్త్ వెరిఫికేషన్ కోడ్ మీరు పేమెంట్ చేయగానే ఇక్కడ క్యాండిడేట్ అయ్యి ఒక ఐడి వస్తుంది దాన్ని ఇక్కడ చేయొచ్చు సో లాగిన్ అయిపోయి మీరు ఫామ్ను అయితే ఫిల్ చేయొచ్చు క్యాండిడేట్ ఐడి ఒకవేళ మర్చిపోతే ఇక్కడ మీకు మొబైల్ నంబర్ చెప్పాను కదా కంపల్సరీగా మీరు మొబైల్ నంబర్ అనేది అక్కడ పేమెంట్ చేసేటప్పుడు ఇవ్వాలి అని
ఆ మొబైల్ నంబర్ ఇక్కడ ఇచ్చిన తర్వాత క్యాప్సా ఇక్కడ ఎంటర్ చేయగానే మీకు డీటెయిల్స్ అనేవి మీ మొబైల్కి వస్తాయి, దాని ద్వారా మీరు చేయొచ్చు. ఓకే ఫ్రెండ్స్, మీకు డీటెయిల్స్ అర్థమైనాయి అనుకుంటున్నాను. ఏదైనా డౌట్ ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వాచింగ్ మై వీడియో. టేక్ కేర్, బాయ్ బాయ్, జై హింద్.